నలుగురు మూర్ఖులు. అనగనగా విశాల దేశాన్ని విచిత్రవర్ధనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన పేరుకు తగ్గట్టుగానే విచిత్రంగా ప్రవర్తించేవాడు. అందరినీ వింత వింత ప్రశ్నలు అడిగి విసిగించేవాడు. మహారాజు అన్ని విషయాల్లోనూ బాగానే ఉంటాడు, గాని ఇట్టా తలదిక్క ప్రశ్నలు వేసి అందరినీ ఇబ్బంది పెట్టడం మాత్రం అస్సలు బాగోలేదు. ఆయన పద్ధతి పిల్లికి చెలగాటం, ఎరుకకు ప్రాణ సంకటం అన్నట్టుగా ఉంటుంది. ఈయనకి బుద్ధి ఎప్పుడొస్తుందో అని జనమంతా అనుకుంటూ ఉండేవాళ్ళు. ఇదిలా ఉండగా ఒకరోజు విచిత్రవర్ధనుడు సభ కొలువు తీరి ఉండగా, మహామంత్రి, మన రాజ్యంలో తెలివి గల వారికి కొదవలేదు, అయితే తెలివి తక్కువ మూర్ఖులు కూడా మన రాజ్యంలో ఉంటారు కదా. మన రాజ్యంలో ఉన్న మూర్ఖులందరిలోనూ నలుగురు ఉత్తమ మూర్ఖులను వెతికి పట్టుకురండి అంటూ అడిగాడు. మహామంత్రి గొంతులో వెలక్కై పడినట్టయింది. మహారాజు మాట కాదనలేక, అయ్యా, నాకు కొన్ని రోజుల సమయం ఇవ్వండి, ఉత్తమ మూర్ఖులను వెతికి పట్టుకొస్తాను అంటూ చెప్పాడు మహామంత్రి. తెలివైన వాడిని గుర్తించాలంటే వాడికి కొన్ని పరీక్షలు పెట్టి ప్రశ్నలు అడిగి వాడు తెలివైన వాడో కాదో తెలుసుకోవచ్చు. మరి తెలివి తక్కువ మూర్ఖుడిని గుర్తించటం ఎలా అని మనసులో అనుకున్నాడు మహామంత్రి. చాలా విధాలుగా ఆలోచించాడు. రాజ్యం నలుమూలలా గాలించాడు. మొత్తానికి ఇద్దరు మూర్ఖుల్ని వెతికి పట్టుకున్నాడు. ఆ ఇద్దరిని తీసుకెళ్లి మహారాజు ముందు హాజరుపరిచాడు. మహామంత్రి, మేము మిమ్మల్ని నలుగురు ఉత్తమ మూర్ఖుల్ని వెతికి తీసుకురమ్మన్నాం కదా, మీరేంటి ఇద్దరిని తీసుకొచ్చారు అంటూ అడిగాడు మహారాజు. మహారాజా, ముందు నేను చెప్పేది కొంచెం ఆలకించండి అన్నాడు మహామంత్రి. సరే మహామంత్రి, మీరేమనుకుంటున్నారో చెప్పండి అన్నాడు మహారాజు. మహారాజా, నేను మన రాజ్యమంతా మూర్ఖుల కోసం వెతుకుతూ ఉండగా ఇతగాడు ఒక ఎడ్ల బండి మీద కూర్చొని తల మీద ఒక పెద్ద మూటని పెట్టుకుని వెళుతూ కనిపించాడు. అతడిని ఆపి ఎందుకలా చేస్తున్నావని అడిగాను. అయ్యా, నేను తలపై పెట్టుకున్న ఈ మూట బండి మీద పెడితే ఎడ్లకు భారమవుతుంది, అందుకని ఇలా నెత్తి మీద పెట్టుకున్నానని చెప్పాడు. కాబట్టి వాడొక ఉత్తమ మూర్ఖుడిగా నేను అనుకుంటున్నాను అంటూ చెప్పాడు. ఆ తరువాత, మహారాజా, ఈ వ్యక్తి తన ఇంటి పైకప్పు మీద పెరిగిన గడ్డిని తినిపించడానికి తన గేదెని ఇంటి పైకప్పు మీదకు లాగుతూ కనిపించాడు, కాబట్టి వీడు మూర్ఖుడే అవుతాడు. భేష్, బాగుంది మహామంత్రి, ఇద్దరు మూర్ఖుల్ని ప్రవేశపెట్టారు, మిగిలిన ఇద్దరు మూర్ఖుల మాట ఏమిటి అని అడిగాడు విచిత్రవర్ధనుడు. మహారాజా, మన రాజ్యంలో ఎన్నో సమస్యలుండగా వాటన్నింటినీ పక్కన పెట్టి మూర్ఖులను వెతకడం కోసం నెల రోజుల పాటు సమయం వృధా చేశాను, కాబట్టి నేను మూడవ మూర్ఖుడినని వినయంగా తెలియజేసుకుంటున్నాను అని చెప్పాడు. ఆ మాటలకు మహారాజు గట్టిగా నవ్వాడు. మహారాజా, పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి, మీ పరిపాలనా వ్యవహారాలన్నీ పక్కన పెట్టి తెలివి తక్కువ మూర్ఖులను వెతకటం కోసం మీ కాలాన్ని తెలివిని వినియోగిస్తున్న మీరు మొదటి మూర్ఖుడని ధైర్యంగా చెప్పగలను అన్నాడు మహామంత్రి. ఆ మాటలకు కాసేపు మహారాజు నిశ్చేష్టుడయ్యాడు. తరువాత తేరుకొని, మహామంత్రి, మీరు చెప్పిన దాంట్లో సందేహమే లేదు, నాకు జ్ఞానోదయమైంది, ఇకపై ఇటువంటి విషయాలపై దృష్టి పెట్టకుండా ప్రజల సంక్షేమం గురించి నిరంతరం ఆలోచిస్తాను అంటూ చెప్పాడు. ఆ తరువాత మరెప్పుడూ పిచ్చి ప్రశ్నలతో జనాల్ని విసిగించలేదు మహారాజు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కోతుల రాజ్యం. అనగనగా గన్నవరం అనే గ్రామంలో సీనయ్య, సూరయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. సీనయ్య చాలా లౌక్యం మాట్లాడేవాడు. అతడి మాటకారితనం చూసి అందరూ అతన్ని మెచ్చుకునేవారు. ఇక సూరయ్య ముక్కుసూటిగా మాట్లాడేవాడు. కుండబద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడు. ఒరే సీనయ్య, ఎదుటివారి మెప్పు కోసం నువ్వు కొన్నిసార్లు అబద్ధాలు చెప్తున్నావు, అది మంచి పద్ధతి కాదు అని అనేవాడు సూరయ్య. ఒరే సూరయ్య, నేనేమీ అబద్ధాలు చెప్పటం లేదు, ఎదుటివారి మనసు కష్టపెట్టకుండా లౌక్యంగా మాట్లాడతాను, వాళ్ళని నొప్పించను అని చెప్పేవాడు సీనయ్య. ఒకసారి వారిద్దరూ స్వగ్రామంలో సరైన జీవనోపాధి దొరక్క పని వెతుక్కుంటూ దేశాటనకి బయలుదేరారు.
అలా కొంతకాలం చుట్టుపక్కల దేశాలన్నీ తిరుగుతూ వారిద్దరూ ఒక చిన్న రాజ్యానికి చేరుకున్నారు. ఆ రాజ్యంలోని ప్రజల ముఖాలన్నీ కోతుల ముఖాల్లా ఉన్నాయి. సీనయ్య, సూరయ్యలు వారందరూ వానర జాతికి చెందినవారు అనుకుంటూ వారిని వింతగా చూడసాగారు. తమ రాజ్యంలోకి కొత్త వ్యక్తులెవరో వచ్చారు, వీళ్ళు వేరే రాజ్యానికి చెందిన వేగులు కావచ్చు అనుకుని కొందరు రాజభటులు వచ్చి స్నేహితులిద్దరినీ పట్టుకుని బంధించి రాజస్థానంలో ప్రవేశపెట్టారు. అయ్యా, జీవనోపాధి కోసం అన్ని చోట్ల తిరుగుతూ ఇప్పుడిలా మీ రాజ్యానికి వచ్చాం, మాకు మీరే తగిన పనిప్పించండయ్యా అని వేడుకున్నారు ఆ ఇద్దరు మిత్రులు. అలాగైతే కొన్నాళ్ళు మీరిద్దరూ మాకు అతిథులుగా ఉండండి, ఆ తర్వాత మీకు తగిన ఉద్యోగాలు ఇస్తాను అని అన్నాడు ఆ దేశపు రాజు. చిత్తం మహాప్రభు, మీ ఔదార్యానికి కృతజ్ఞతలు అని అన్నారు సీనయ్య, సూరయ్య ఇద్దరు. రెండు రోజులు గడిచాయి. వారిద్దరినీ తన దర్బారుకి పిలిపించాడు మహారాజు. సూరయ్య సీనయ్యల్ని ఉద్దేశించి, మీరు మా రాజ్యాన్ని గురించి మా గురించి ఏమనుకుంటున్నారు, మాపై మీ అభిప్రాయం చెప్పండి అని అడిగాడు మహారాజు. మహాప్రభు, మీ రాజ్యం వంటి సుభిక్షమైన రాజ్యం ఈ భూమండలంలోనే లేదు. అంతేకాదు, మీలాంటి దయాగుణం గల ధర్మప్రభువు 14 లోకాల్లో వెతికినా కనిపించడు. మీ దరికి చేరటం మా అదృష్టం అని గొప్పగా పొగిడాడు సీనయ్య. సీనయ్య పొగొట్టలకి తెగ పొంగిపోయాడు మహారాజు. అతడికి ఎన్నో బహుమానాలు ఇవ్వటమే కాకుండా మంచి ఉద్యోగాన్ని కూడా తమ రాజ్యంలో కల్పించాడు మహారాజు. లేనిపోని అబద్ధాలు చెప్పిన సీనయ్యనే అంత గొప్పగా సత్కరించాడు. నేనున్నదున్నట్టుగా నిజాయితీగా నా అభిప్రాయం చెప్తే నన్ను మరింత ఘనంగా సత్కరిస్తాడు అని అనుకున్నాడు సూరయ్య. ప్రభు, మీ రాజ్యంలో మీతో సహా మీ ప్రజలందరూ అచ్చంగా కోతుల్లా ఉన్నారు. మీ కోతి ముఖాలు చూస్తే ఎవరికైనా నవ్వొస్తుంది ప్రభు. మీరు కోతుల రాజుల్లోనే గొప్ప కోతిరాజు, అందులో ఎటువంటి సందేహమూ లేదు అని అన్నాడు సూరయ్య. సూరయ్య చెప్పిన మాటలు విన్న మహారాజుకి కోపం తారాస్థాయిలో వచ్చింది. వెంటనే సేవకుల్ని పిలిచి, వీణ్ణి తక్షణమే తీసుకెళ్లి కారాగారంలో పడేయండి అని ఆజ్ఞాపించాడు. తన మిత్రుడు చెప్పినట్టు లౌక్యంగా మాట్లాడాలి, నిజాలు చెప్తే ఇలాగే ప్రమాదాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది అని అనుకున్నాడు. అప్పటినుంచి తన ప్రవర్తనని పూర్తిగా మార్చుకున్నాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.